నమస్తే అండి. నమస్తే గారు. ఇప్పుడు శ్రీరెడ్డి, అదే సారీ బూతుల్ రెడ్డి, లేడీ బోరుగడ్డ. లేడీ బోరుగడ్డ, ఓకే. ఈవిడికి ఎన్ని పేర్లన్నా పెట్టచ్చు మనం. లేడీ ఎన్ని పెట్టినా కానీ లేడీ బోరుగడ్డ అంటే ఇక అర్థమైంది. లేడీ కొడాలి, లేడీ కొడాలి. ఇవాళ లోకేష్ గారికి ఒక సంచలనమైన లేఖ రాసింది. అది కూడా ఏంటి, మొత్తం ఇప్పుడు బోరుగడ్డకి నిన్న ఇంటూరు రవికి రాజమండ్రిలో అరుపులు అర్పించారు సిఐ గారు. ఏమో కూడా రాజమండ్రిలో నోటీసులు ఇచ్చారు కదా, రాజమండ్రిలో కేసు పెట్టారు ఈవిడ మీద కూడా. ఆ ఇంటూరు రవి వీడియోలు చూసింది నిన్న, ఆయన అరుపులు కేకలు చూసి ఇవాళకి మొత్తం అంతా బెండ్ అంతా సీదా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎవరన్నా ఉన్నారు అంటే, వాళ్ళు ఎవరన్నా దొరకట్లేదు అంటే, వీళ్ళందరినీ సేఫ్గా అమ్మడ్రామాబు ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాడు. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, మీకు దమ్ముంటే నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు. దగ్గరకు వస్తేనేమో తీసుకెళ్ళండి, చాలా మర్యాదగా ఆయన అప్పచెప్తున్నాడు. రోడ్డు మీద దాకా వచ్చి పోలీసులకి అప్పచెప్పి లోపలికి వెళ్ళాడు. పోలీసుల్ని అసలు కారు ఎక్కిందాకా, సాగనంపిందాకా బయటే ఉండి బై బై చెప్పి మరీ పంపిస్తున్నారు పోలీసుల్ని. ఓకే అండి, అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు శ్రీరెడ్డి లోకేష్ అన్నకు రాసిన లెటర్ చదువుతున్నాను నేను. వినండి, ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే 95% ఫ్రెండ్స్. ఇక్కడ బిస్కెట్ వేసింది, కమ్యూనిటీ బిస్కెట్. లోకేష్ గారికి ఏ కమ్యూనిటీ ఫీలింగ్స్ లేవు. నువ్వు ఎన్ని బిస్కెట్లు ఇలాంటివి వేసినా ఆయన దగ్గర చల్లవు, జగన్మోహన్ రెడ్డి దగ్గర వేసుకో మీ కమ్యూనిటీ అని. లోకేష్ గారిని కమ్మ అంటే కరిగిపోవటానికి ఆయన వెన్నపూస కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడేమో వెన్నపూస లోకేష్, మీరు అధికారం ఉన్నంత కాలం పప్పు 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 ఎన్నో సార్లు తిట్టింది లోకేష్ గారిని, చాలా దారుణంగా తిట్టింది. ఇప్పుడేమో కరిగిపోతాడు అని చెప్పి కమ్మ వాళ్ళు కరిగిపోతారు వెన్నపూసలాగా అని చెప్పి బాబ్బా, ఏమి డైలాగు, ఏమి డైలాగులు. విజయవాడలో నా పరిసర ప్రాంతాల్లో 95% ఉన్నవాళ్ళు అంతా కమ్మ వాళ్ళే అంట, ఆవిడ ఫ్రెండ్స్ అంతా. ఇక చెప్పు, నేను ఉంచుకున్న వాడిది కమ్మవాడే, నేను చేసుకోబోయేవాడు కమ్మవాడే, నేను విడాకులు ఇచ్చేది కమ్మవాడికి. ఇక చెప్పి ఇక ఇట్లాంటి కథలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్తే పోద్ది, నేను శంకర్ రెడ్డినే నువ్వు శంకర్రెడ్డివే, మన ఇద్దరిది సేమ్ టు సేమ్, నీది తినాలి నాది తినాలి. జగన్ రెడ్డి ఇట్లాంటి వింటాడు. లోకేష్ దగ్గర ఇలాంటి పప్పులు ఉడకవండి. ఇంకా ఏం రాసిందో చూడండి, ఈ విషయాన్ని అనేక వీడియోల్లో కూడా చెప్పాను, వెరీ రేర్ క్రైమ్స్లో మెన్షన్ చేసి ఉంటాను, కానీ అవమానించలేదు, కమ్మవాళ్ళని ఎప్పుడు అవమానించలేదంట. మా నాన్నగా మా అమ్మ నాన్నగారు కూడా విజయవాడనే, ఎక్కువ అనుబంధం, అలాగే మా సొంత ఇల్లు గట్రా ఇక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళకి ఎంతో సంతోష పెట్టింది, ఎందుకంటే వాళ్ళకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని ఇప్పుడు చెప్తున్న అమరావతి గురించి. మొన్నటి వరకు మూడు రాజధానులు అని చెప్పి సోదరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసిన భజన ఇక్కడ నువ్వు ఎంత చేసినా వేస్ట్ వేస్ట్. ఇన్ని లవ్ లెటర్లు రాసినా కూడా దండగే దండగే. ఇంకా చూడండి ఏం రాస్తుంది, అందుకే మా అమ్మ నాన్నగారు, మా అమ్మ నాన్నలు ఇద్దరు టీడీపీకే ఓటు వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని. కరిగిపోతారేమో ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. కరిగిపోయాను వినలా, అసలు ఇలాగ మాట్లాడితే ఏమన్నా నిజంగా ఏమన్నా లోకేష్ గారి మనసు కరిగిపోయింది నాకు బాగేస్తుందండి. లోకేష్ గారి మనసు కరిగిపోదు, అలాగే ఆవిడ చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన బూతులు కూటమి కార్యకర్తలు ఎవరు మర్చిపోరు, ఎవరు కరిగిపోరు. ఇంకా చూడండి, దీని డ్రామాలు మనకు ఎన్ని తెలియదు, సినిమా యాక్టర్ అండి, యాక్ట్ చేస్తుంది, ఇది ఒక జీవిస్తుంది. ఇప్పుడు వచ్చింది మహానటి, మహానటి సావిత్రిని తీసి పక్కన పెడుతున్నారు కదండి, అలాగే ఉంది చూస్తుంటే. అలాగే మా కుటుంబ సభ్యులు డైరెక్ట్గా మాట్లాడమని, మీతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు, అయినా కొంత స్థాయి సంబంధం కూడా ఏమైనా చూడమని చెప్పలేదా, నాకు అంత స్థాయి లేదు, అందుకే ఓపెన్ లెటర్ అన్నా. పెళ్లి సంబంధం, పెళ్లి సంబంధం బాబు లోకేష్ గారు ఏమన్నా చూడమని చెప్పలేదా మీ అయ్యా,
ఏమ్మా ఇన్నాళ్ళు బూతులు తిడుతున్నప్పుడు చెప్పలేకపోయారే, ఇన్నాళ్ళు బూతులు తిడుతున్నప్పుడు ఏం చెప్పలే వాళ్ళ నాన్న, ఏం చెప్పలే లోకేష్ గారిని, నువ్వు పప్పని తిట్టు అదని తిట్టు ఇదని తిట్టు కమ్మోళ్ళని తిట్టు అసలు పవన్ కళ్యాణ్ తిట్టు అందరిని తిట్టు. ఇంకా రాసింది చూడండి పవన్ కళ్యాణ్, ఒక లోకేష్ గారికి లెటర్ రాసిందా పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ రాసింది? లోకేష్ గారికే ఇప్పుడు మెన్షన్ చేసింది. ఓకే ఇంకా చూద్దాం. అన్నా నేను మీ పార్టీని కార్యకర్తల్ని మీ అధికారుల్ని మీ అనుబంధ మీడియా సంస్థల్ని జనసేన అండ్ జనసేన మీడియా వీర మహిళల్ని వారి కుటుంబ సభ్యులను ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది, అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడటం జరిగింది, మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నా. దీనికి కళ్ళు తెరుచుకున్నాయి కానీ దీనికైతే బుద్ధి రాదని నేను అనుకుంటున్నా. జీవితంలో ఆ మాట కూడా రాసిందండి, మళ్ళీ జగనన్న పార్టీ గెలిస్తే మళ్ళీ జగనన్న వెనకాల వెళ్ళి పడతానని మాత్రం అనుకోమాకండి అని రాసింది. చదువుతున్నా వినండి. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచెస్, డిస్కషన్స్, డిబేట్స్ చూసిన తర్వాత, అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీసానో, బాధ పెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను వర్ర అందరికి 8,000 శాలరీ ఇచ్చుకుంటూ వచ్చాడు కదా, ఏం కూడా ఇచ్చాడా? ఏం వర్రాకి 8,000 అండి, వర్రాకి 3 లక్షలు లేదే పని చేయడు, ఈవిడు కూడా 3 లక్షలు లేదే పని చేయదు. 3 లక్షలు కట్టే ఒక పోస్ట్ చేయాలి అంటే 8,000 ఇస్తాడు వర్రా అని చెప్పి చెప్పారు. అవును, ఎవరు? డిఏజీ గారు. అవును, ఏవో కూడా ఎవరిని ఇచ్చాడా? మరి ఈవిడు లాత ఊరికినందుకు తిట్టుద్ది? మరి అలాగ తిట్టిన దానివి వర్రా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నీ పేరు చెప్పలేదా వర్రా? ఇంకా ఆయన సీరియస్ అవుతాడు, నిన్ను వదిలేస్తే ఇప్పుడు అన్ని బూతులు తిట్టిన సీరియడ్ని వదిలినప్పుడు నన్ను నన్ను కూడా వదిలేయండి అని వర్రా అంటాడు. వర్రా వాళ్ళ ఆవిడ కూడా అంటది సీరియడ్ని వదిలినప్పుడు మా ఆయన వదలటానికి మీకు ఇబ్బంది ఏంది అంటది వాళ్ళ ఆవిడ, దానికి మేమేం సమాధానం చెప్పాలా? ఇలా బూతులు తిట్టి ఎంతమంది మనోభావాలను దెబ్బతీసానో ఇప్పుడు అర్థమైందంట తనకి. ఇలా బూతులు తిట్టడం వలన తెలుగుదేశం జనసేన కూటమి కార్యకర్తలు నాయకులు ఏదో గుళ్ళో మంత్రాలు చదివినట్టు చదివాగా అమ్మా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా తగ్గారా? ఇప్పుడు చూడండి ఎంత బాధ పెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అంటే మన ఈయన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రమాణం చేస్తున్నాడు, ఇలాంటి ప్రమాణం ఏమో ఇది కూడా. నువ్వు కూడా ప్రమాణం అంటావా లేకపోతే నా మతం మానవత్వం అంటావా? ఏమో భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మా కులదైవం కూడా అంట వెంకటేశ్వర స్వామి. ఇంతమంది మనోభావాలు ఎవరు? నీ కులదేవత ఎవరు తల్లి? వెంకటేశ్వర స్వామి. ఈవిడే వైసీపీల పెద్ద కులదేవత వాళ్ళందరికీ. నువ్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కులదేవతలా ఉంటావు. శంకర్ రెడ్డికి కులదేవత. అసలు నీకు పూజ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇక బూతులు తిట్టడం స్టార్ట్ చేయరు కదా తల్లి. ఇంతమంది మనోభావాలు జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను, నా పూజలు హోమాలు భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు, ఇంత పూజ ప్రార్థన చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కండ కవరంతో చేశాను అనేది నాకు అర్థం కాలేదు. లెటర్ తీసుకెళ్లి పోలీసులకి ఇవ్వచ్చు కదా, నీకు లెటర్లు నోటీసులు ఇచ్చారు, నేను ఆల్రెడీ తిట్టానండి. నోటీసులు ఇంకా ఇవ్వలే, ఎత్తుకుతున్నారు. సరే ఎత్తుతున్నాను కదా, పోలీసులు వస్తే ఈ లెటర్ ఇచ్చేసి నేను ఆల్రెడీ తిట్టాను లోకేష్ గారిని, బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాను, ఇప్పుడు క్షమించమని కూడా లెటర్లు రాస్తున్నాను, నన్ను వదిలేయండి అని చెప్పి పోలీసులు చెప్పు. వాళ్ళు ఏం చెప్తారు? బయటికి రాదుగా అసలు. పోలీసులు చెప్పమ్మా నన్ను వదిలేయండి, నేను ఆల్రెడీ తిట్టాను, ఇప్పుడు నేను సారీ చెప్పి నా తప్పు నేను తెలుసుకొని నేను మనసు మార్చుకున్నాను, నేను యూటర్న్ తీసుకున్నాను, నేను టీడీపీలో ఏమో పడ్డ కష్టానికంట అంతగారి పోస్ట్ వచ్చేదంట. అంటే వైసీపీలో పడ్డ కష్టం ఏమో టీడీపీలో పడినట్టయితేనంట హోమ్ మినిస్టర్ అయ్యేదంట సిరెడ్డి. చంద్రబాబు గారు లోకేష్ గారు దవడ మీద ఒకటి కొట్టి బయటకు లాగేవాళ్ళు ఇలాంటి బూతులు తిడితే
ఇది చూడండి, ఇన్ని పూజలు హోమాలు చేసే నేను ఈ పాడు పని ఎలా చేశాను, ఏ కండకావరంతో చేశాను అనేది నాకు అర్థం కావటం లేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, టీవీ ఫైవ్, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు ఏ పూజలు తెలీదా? వేణుస్వామి గారి దగ్గర ఏమి పూజలు చేసుకునే నువ్వు కూడా మాట్లాడేదానివి. వేణుస్వామి గారికి నీకు పెద్ద తేడా ఏం కనపట్లే. ఓం నమో వెంకటేశాయ అంటాడు, ఆడపిల్లను కూర్చోబెడతాడు, మందు బాటిల్ పక్కన పెడతాడు, చికెన్లు మటన్లు పెట్టుకుంటాడు, పబ్కి వెళ్తాడు. పైగా బ్రాహ్మణులు మటన్లు చికెన్లు తినకూడదని ఏ భగవద్గీతలో రాసిందా, మహాభారతంలో రాసిందా అని అడుగుతాడు. ఇంకెక్కువ మాట్లాడాలంటే బ్రాహ్మణులు చికెన్ తినకూడదని అంటాడు. బ్రాహ్మణుల మనోభావాలు ఎంత విధం ఎంత దారుణంగా దెబ్బతిని ఉంటాయి వీడి మాటలకి. ఎంతమంది బ్రాహ్మణులు బాధపడి ఉంటారు. సరే, వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈవిడ ఎంతమందికి సారీ చెప్పిందో చూడండి. బాబు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, టీవీ ఫైవ్, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియాకి సారీ, జనసేన మీడియా, 99 టీవీ, ప్రైమ్ 9, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకొని మీ తెలుగు అమ్మాయిని మీకు ఒక్కటి అర్థమవుతుందా చెప్పండి, ఆమె ఎంత మందిని తిట్టిందో లిస్ట్ మొత్తం చూపిస్తుందా ఏంటి? మాకు అర్థం కావట్లే. అలాగే అంటే మేము ఒకళ్ళు ఇద్దరిని తిట్టామని మేము అనుకుంటున్నాము. తిట్టిన వాళ్ళ పేర్లు చూస్తేనే ఇంత లిస్ట్ ఉంది. అమ్మ ఎంత మందిని తిట్టావు నువ్వు? వాళ్ళందరినీ తిట్టింది. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదుగా. ఎవరిని వదలలా. ఇంకా చదువుతున్నాయనండి. లోకేష్ అన్న, నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి. కానే కాదు, ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంత మనోవ్యాధికి గురై తీసుకున్న నిర్ణయం, నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఇన్ కేసు ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేటు వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. అంటే ప్రైవేట్ వ్యక్తులతో ఏమైనా అంటే నన్ను చంపించుకోండి, చంపేసేయండి. అంటే అలాంటి పనులు చేసాయి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆమెకి తెలుసు ఎవరు చంపుతారు నీకు తెలిసి. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఆవిడకి? ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమన్నా చేసుకోండి, మళ్ళీ నేను వైసీపీలోకి వెళ్తే. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు చేశారు కదా, అలా చేస్తారు. తెనాలి గీతాంజలిని చంపేశారు కదా పాపం, ఇలాగే తెనాలి. అప్పుడు ఈ రజని ఆడిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని, పెద్దిరెడ్డి సుధారాణి పిల్లలిద్దరిని, చిన్నపిల్లని తీసుకుని ఎదురుగా నుంచోబెట్టుకుని ఆ పక్కన వెనకాల ఎవరున్నారో తెలుసా? ఎవరు? ఆ మంగళగిరిలో ఇద్దరు భార్య భర్తలు లేడీస్ ఉంటారు. కృష్ణవేణి, పాలేటి కృష్ణవేణి, కుమార్ పక్క రోగ్స్ అనమాట ఇద్దరు మౌడి పిల్లలు. వాళ్ళు ఇంతకుముందు నేను టీడీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు టీడీపీ అనండి. అవును. తర్వాత వీళ్ళిద్దరికి ఒళ్ళు బలిసి, ఒళ్ళు బలిసి కాదు, ఒక ఇల్లు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. వైసీపీలో చేరినందుకు మంగళగిరిలో లోకేష్ని ఓడిస్తాం, మేము పూర్తిగా శ్రమిస్తాం లోకేష్ ఓడిపోటానికి అని ఒక ఇల్లు తీసుకున్నారు, లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నారు. కూటమి గెలిచిన తర్వాత వాడికి మాత్రం మంగళగిరిలో మంగళ వాయిద్యాలు అయిపోయినాయి. అయినాయి ఇద్దరికి, మూడు పిల్లలు ఇద్దరికి. అవును. అలాగే నేను ఇలా వైసీపీలోకి వెళ్తే మీరు ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. అమ్మ, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఎవరికి ఇటువంటి అలవాట్లు లేవు. నిన్ను ప్రైవేట్ వ్యక్తులతో ఏం చేసే పనేం లేదు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన ఎదవ పనులకి అన్నిటికీ మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంకా రాసిందండి, ఇకపై ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏమిటి అనేది అర్థమైంది. ఎంత బాధపడుతుందో అని ఇప్పటికి నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలు ఉన్నారు. నన్ను కొంత 1 నెల లేదా 3 నెలల గాయాలు, నాకు 1 నెల 3 నెలల గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల 3 జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యి ఉంటుంది. ప్లీజ్ అన్న, సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా, సోషల్ మీడియా, అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాలని చేయండి. లోకేష్ అన్న ప్లీజ్, నేను ఇంకా ఎవరైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణలు చెప్తున్నా. మూవీ ఫీల్డ్లో వారికి, చిరంజీవి నాగబాబు గారులకు, అందరికీ కూడా నా క్షమాపణలు. ఇట్లు శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్,
శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్ అగ్రీడ్ షర్మిలక్క సునీతక్క క్షమించండి మీకు కూడా క్షమాపణలు ఇట్లు శ్రీరెడ్డి. అసలు అంటే ఇప్పుడు లోకేష్ గారికి రాసిన లెటర్లు, లోకేష్ గారిని టీడీపీ కూటమిని తిట్టిన వీడియోస్ అన్నీ కూడా పోలీసులకు సబ్మిట్ చేసి ఇంకా మీరు చూసుకోండి. ఇక లోకేష్ గారు ఇంకేం మాట్లాడరు. శ్రీరెడ్డి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాసిన లెటర్స్ అన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే ఇంకా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే వదిలేసి ఇంకా నీకు పోలీసులు చెప్తారు, రాజమండ్రి పోలీసులు కానీ ఏ పోలీసులు అయినా కానీ. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చూడండి. ఇప్పుడు శ్రీరెడ్డి జగనన్నకి భారతిరెడ్డికి ఒక లేఖ రాసింది, అది కూడా చదువుతున్నాయండి. జగనన్నకి భారతమ్మకి, జగనన్నకి భారతమ్మకి, ఆయనేమో అన్న, ఈవిడేమో అమ్మ, ఏం వరుసలో. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. అంటే అక్కడ ఏమన్నా విడాకులు ఇచ్చేసి ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు. అంటే వాళ్ళకి విడాకులు ఇచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డికి, భారతికి. వినండి పూర్తిగా. నా కళ్ళతో టీవీలో కాకుండా నా కళ్ళతో నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. వాళ్ళిద్దరిని తెగ బాధ పడిపోతుంది. వాళ్ళు పార్వతీ పరమేశ్వర్లు వాళ్ళని కళ్ళతో చూడలేకపోయిందని తెగ బాధ పడిపోతుంది. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కుంగదీసింది. నేను పార్టీకి అనేక మంది మాటల దాడి నుంచి కాపాడటంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీలో సభ్యురాలిని కూడా కాదు, సాక్షిలో పనిచేసినప్పటికీ నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. కానీ ఈ తల్లి సాక్షిలో కూడా పనిచేసిందంటో ఇప్పుడు చెప్తుంది, ఇప్పుడు దాకా నాకు తెలియదు. అన్ని ఆధారాలతో ఇలాంటి వాళ్ళు సాక్షిలో పెట్టున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పనికి మాలినాడో అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మ లెక్కలు తిట్టేవాడికి సలహాదారుగా పోస్ట్ ఇచ్చి నాలుగురు గన్మెన్లు ఇస్తే అందుకేగా లేడీ బోరుగడ్డ అని చెప్పింది. అసలు ఈవిడిని సాక్షిలో పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డా భారతిరెడ్డా? పోనీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడంటే సిగ్గులేదు అనుకుందాం, భారతిరెడ్డికైనా సిగ్గుండాలిగా సాక్షిలో పెట్టుకున్నందుకు. వర్రాగాడిని అంత బూతులు చెప్పిన వర్రాగాడిని పిఏగా పెట్టుకున్నప్పుడు, పిఏ అంట భారతీ సిమెంట్స్లో కూడా పనిచేశాడంట వాడు ఎన్నేళ్ళు, పదేళ్ళు ఎన్నేళ్ళు. తర్వాత నువ్వు చేయాల్సింది అక్కడ కాదు, నువ్వు మొయ్యాల్సింది భారతీ సిమెంట్ కాదు, భారతీ గారి నిందల్ని ఆ ఆస్తుల్ని మొయ్యాలా, వాళ్ళకి బినామీగా ఉండాలా, ఆ రకంగా చెప్పారు. చూడండి ఇంకా రాసింది, మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి సాక్షిలో పనిచేసినప్పటి నుంచి. కానీ పార్టీ ఎన్నో కష్టాలకు వచ్చి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది. మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి. జగనన్న పాదయాత్ర, కేసులు, జైలు, ఆయన కష్టాలు చూసి ఆయనకు ఉడత సాయంగా ఉండాలని అనుకున్నాను. వీర విధేయత అధికం అవడంతో ప్రత్యర్థులను నా ఫిల్తీ లాంగ్వేజ్తో తెగబడుతున్నాను అనుకున్నాను. కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాను అనుకోలేదు. నేను చేసిన పని వలన మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటుద్ది. నేను పార్టీకి, పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా వలన పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, క్షమించండి. ఇట్లా మీ శ్రీరెడ్డి ఎన్ని నాటకాలు చూడండి. జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇప్పటికి వీరవిధేయురాలంట తెగ బాధ పడిపోతుందంట, జగనన్న గురించి పనిచేయాలని ఉద్దేశంతోనే బూతులు తిట్టిందంట. షర్మిలాకి కూడా ఏమైనా లెటర్ రాసిందే రాయలా? షర్మిలాకి రాస్తే దవడ మీద కొడుతుంది ఆవిడ. షర్మిలని ఎన్ని బూతులు తిట్టింది? ఇందాక లోకేష్ బాబు గారికి రాసిన లేఖలో షర్మిల గారికి, సునీతమ్మ గారికి సారీ చెప్పిందిగా చివరిలో. మరి దానికి వేయొచ్చుగా, షర్మిల గారిని తిట్టినా దానికి కూడా వేయొచ్చుగా లోపల. షర్మిల గారు కూడా కేసు పెడతారని మనకు అందుతున్న సమాచారం. నాకు తెలిసి మీద తెలంగాణలో కేసు నమోదై ఉంటుంది. ఇది అలా ఏంటే, అలాంటిదానివే ఇలాంటిదానివే జగనన్నకి నువ్వు చెల్లెలుగా పుట్టి ఏంటే నువ్వు చేసేది ఇలా? నువ్వు ఎలాంటి దానివో మాకు తెలుసులేవే, ఎవరిని వదిలేసి ఎవరిని చేసుకున్నావో మాకు తెలుసులేవే, ఇలా మాట్లాడింది షర్మిల గారిని కూడా.
చూడండి, ఏమో తప్పించుకోవడానికి ఎన్ని లెటర్లు రాస్తా ఇప్పుడు. ఇప్పుడు ఈ రెండు లెటర్లు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పాలన అంటే అసహ్యం వ్యక్తం చేయడం ఎక్కడా లేదు. మరో పక్కన జగన్ అన్న దగ్గర నుంచి విడిపోతున్నందుకు బాధపడుతుంది, నేను పార్టీని వదిలేస్తాను, ఇక నేను వైఎస్ఆర్సీపీలో ఉండట్లేదన్నందుకు బాధపడుతుంది. దీనికి లోకేష్ గారికి మాత్రం నన్ను క్షమించేయండి, నన్ను వదిలిపెట్టేయండి. అంటే బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయి, అధికారం ఎక్కడ ఉంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి అక్కడ జగన్ తిట్టిందేం లేదు, నన్ను తిట్టించావు, నువ్వు కుక్క సాగు చేస్తావు అని ఒక్క మాట కూడా అల్లా ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు కూటమి వైపు వస్తాను, మళ్ళీ ఒకవేళ గెలిచే అవకాశాలు 29లో జగన్కి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి ముందుగా అప్పుడే అంటది, నేను 24లో నీకు లెటర్ రాశాను, నేను ఎక్కడా ఒక్క మాట అనలేదు, మళ్ళీ నన్ను పార్టీలో జాయిన్ చేసుకో, మళ్ళీ తిట్ల పోరాటం మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పి అప్పుడు లెటర్ రాసింది. ఇంకోటి ఏడుసార్లేండి, జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, ఇది మళ్ళీ వెళ్ళి తిట్లు తిట్టేది లేదు. కానీ దీనికి దీని మాటలోనే ఇప్పుడు లేఖలో చెప్పింది, విజయవాడలో దీనికి సొంత ఇల్లు ఉందంట, విజయవాడలో దీనికి సొంత ఇల్లు ఉందంట. ఇప్పుడు అమరావతి రావడం వల్ల దాని రేటు విపరీతంగా పెరిగిందని వాళ్ళ అమ్మా నాన్న సంతోషపడిపోతున్నారంట. వాళ్ళ అమ్మా నాన్న టీడీపీకే ఓట్లు వేసారంట, బిస్కెట్లు వేస్తుంది. కానీ దాని ఆస్తి రేటు మాత్రం బాగా పెరిగిందంట, అది మాత్రం నిజం. గత 5 సంవత్సరాలకు అమరావతి నిజంగా జగన్మోహన్ రెడ్డి కట్టుంటే అప్పుడే రేట్లు పెరిగాయిగా. అప్పుడు నాశనం చేస్తంటే నువ్వు కనీసం ఏమన్నా మాట్లాడావా? కనీసం రాజధాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. 3 రాజధానులు కడతానంటే నువ్వు దానికే సపోర్ట్ చేసే మాట్లాడేవుగా. కనీసం ఇప్పటికే ఆ లేఖలో రాయలే, 3 రాజధానులు అనే తప్పుడు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, అందుకని నేను పార్టీని వదిలిపెట్టేస్తున్నాను. మాట్లాడినా 3 రాజధానులు అన్న పాపానికి నీ కుటుంబం 3 ముక్కలైంది అన్న మాట అన్న మాట్లాడిందా? లేదుగా. దీని లేఖలను నమ్మచ్చు అంటారా ప్రజలు? కర్ర ఎరగకూడదు, పాము తాగకూడదు, వాళ్ళు ఒక్క మాట అనకూడదు. ఇన్ని మాటలు తిట్టించిన జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనలేదు అంటే షణ్మిల ఏమని సిరెడ్డిని ఇంకా ఊరుకునే పరిస్థితి లేదు. ఒక్కటే ఒక్కటండి, ఇదంతా సింపుల్ కంక్లూజన్ ఏంటంటే బోరుగడ్డకి, వర్ర రవీంద్రారెడ్డికి, ఇంటూరు రవికిరణ్కి పడిన కోటింగ్ చూసినాక దీనికి ఉచ్చ కారిపోతుందండి. ఉచ్చ కారిపోయి లేఖ రాసింది. అవినాష్ రెడ్డికి బిగుసుకున్నా వచ్చు, ఇంకైపోయింది. నిన్న సుంతారెడ్డి గారు కూడా పులివెందర పోలీస్ స్టేషన్కి వెళ్ళి వర్రగడ్ మీద కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును సార్, అది సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు శ్రీరెడ్డి గురించి కంక్లూజన్ చేయండి. ఈ లేఖ రాసింది కదా, రాష్ట్ర ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఏమనుకుంటారు, జనసేన కార్యకర్తలు? నువ్వు దొరికితే ఇంకా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు పోలీసులు. వదిలేయమంటుంది, క్షమించి వదిలేయమంటుంది. వదిలేయమంటే వదిలేయటాలు ఏం లేవాడ. ఈ చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు కదా, ఇది చేసినవి మామూలుగా తిట్టిందా? ఈ 5 ఏళ్ళు మామూలుగా తిట్టిందా అండి? ఒక్కొక్క వీడియో పెట్టి బండ బూతులు సైకో వాళ్ళందరినీ వేసుకొని బండ బూతులు తిడుతుంది. ఇప్పుడు ఇప్పుడు నా మీద రజని కేసు పెట్టింది, ఆ వదిలే నా మీద కేసు పెట్టద్దు, తీసే అని చెప్తా, తీసేసిద్దా? తీయదు, ఎందుకు తీస్తుంది? మమ్మల్ని ఇన్ని మాటలు అన్నారు కాబట్టి నేను తిట్టాను, అమ్మా క్షమించమ్మా రజనమ్మా, కొద్దిగా నా మీద పెట్టిన కేసులు తీసేయమ్మా అని నేను అడుగుతా. ఎందుకంటే మా రాష్ట్రాన్ని నాశనం చేస్తా, బాబు గారి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తట్టుకోలేకుండా నేను ఫ్లోలో మాట్లాడాల్సి వచ్చింది, క్షమించమ్మా. మీరేమి దీనిలాగా బూతులేని తిట్టలేదు కదా? బూతులేని తిట్టలేదు, ఎందుకంటే బూతులేని తిట్టలేదు. అసలు అంత మాటలు ఏమి అనలేదు సార్, కానీ నా మీద కేసు పెట్టావు కదా, తీసే మా కేసు తీసేయి, మీరు చేసిన తప్పులు అన్నీ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి, రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేశారు. ఇప్పుడు ఆవిడ మీదే కేసులు పడుతున్నాయండి, 600 ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 620 అమ్ముకున్నారు. సార్ ఆమె వైద్య శాఖ మంత్రి సార్, ఒక జిల్లాలోనే ఆ రకంగా ఉంది అంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? అంటే మిగతా చోట్ల ఎక్కడ పోస్టులు లేవా, సీట్లు లేవా? ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు అది ఈ గ్యాస్ సిలిండర్లు, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు,
ఎవరికి అందుబాటులో లేవు, ఎవరికి 3 మాస్కులు ఇచ్చిన దాఖలాలు ఎవరికి కనపడలా. అవును, ఏదైనా చూద్దామండి. సిరిరెడ్డిని అయితే మొత్తం కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు, ఈ శ్రీరెడ్డిని మాత్రం వదలొద్దు, వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరెడ్డి మీద దాదాపు ఇప్పటికి 30 కేసుల పైన బుక్ అయినాయి. ఈ మొత్తం అన్ని స్టేషన్లు తిప్పి అన్ని జైళ్లలో శ్రీరెడ్డిని రిమాండ్కి పంపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దామండి, మరిన్ని వీడియోలో మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్.